ప్రాజెక్టుల పేరుతోని అభివృద్ధి పేరుతోని ప్రజలను నమ్మించి వంచించి మోసం చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క డైరెక్షన్ లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూట్ చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకం కానీ ఇవన్నీ చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఏ చెప్పినా మీడియా చూపడుతున్నది ఏ చెప్పినా మీడియా రాస్తుంది కాబట్టి ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే వీడు అభివృద్ధికి వ్యతిరేకము ఈ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం ఇది ఆయన వాదం ఆయన వాదన ముఖ్యమంత్రి గారు వాదన వాళ్ళ మార్చి 31 రోజున కాళేశ్వరం నుండి 3 టీఎంసీల కొరకు 3 టీఎంసీ కొరకు 19,862 కోట్లతోని టెండర్ పిలవడం జరిగింది రెండవది మే 5వ తేదీనారు సీతారామ ప్రాజెక్టులో 4 ప్యాకేజీల కోసం 4,234 కోట్లకు టెండర్ ఇవ్వడం జరిగింది ఇవి మెగా నవయుగ ప్రతిమ కంపెనీలకు అప్పనంగా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రమంతా కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా లాక్డౌన్ పాటించుకుంటూ నా వల్ల ఎవరికి ఇబ్బంది కావద్దు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా దేశం బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి అన్న ఒక ఆలోచనతోని స్వీయ గృహ నిర్బంధానికి పరిమితమై లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము దానికి విరుద్ధంగా మార్చి 23 నాడు లాక్డౌన్ ప్రకటిస్తే 31 తారీఖు నాడే అంటే టెండర్లు ఇచ్చుకొని అప్పయిపోయాడు అది దేశం ముఖ్యం కాదు ఈ రాష్ట్ర ముఖ్యం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఎప్పుడు భావిస్తలేడు ఒక లూటిగా దగాకోరుగా ఒక దొంగ లెక్క ముఖ్యమంత్రి దొంగదారులు వెతుకుంటూ అడ్డగోలుగా సంపాదించాలి అడ్డదారులు సంపాదించాలి ప్రజలను దోచుకోవాలి అన్ని దాచుకోవాలి మళ్ళా ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనాలి ప్రజాప్రజలను అడ్డదారులు కొనాలి మళ్ళా అధికారం రావాలి మళ్ళీ దోచుకోవాలి ప్రజలు దొంగలకు నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగలేమో డోర్ కొట్టుకొని బంగారాన్ని పైసలు దోచుకోబోతారు ఈ ముఖ్యమంత్రి ప్రజలనే కొడుతున్నాడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేస్తున్నాడు బయటికి మాత్రము విపక్షాలను వాటి గురించి ఉల్టా మాట్లాడితే దొంగలకు రూపాయలు పెద్ద చేస్తున్నాడు వాళ్ళ కాళేశ్వరం పేరుతో ఇప్పటికే దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని దోచుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం మేము మీరు పాత ప్రాజెక్టులని కొత్త ప్రాజెక్టులు ఎన్ని నిర్మాణం చేసేసుకున్నారు ఎన్ని పూర్తయినాయి ఇంకా ఎన్ని పూర్తి కాలే వీటి మీద ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తలేడు అన్ని పాతవి కొత్త అన్ని కూడా ఈయన ఖాతాలోకి వేసుకుంటున్నాడు వాళ్ళ పాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పాతదే మిడ్ మానేర్ పాతదే అప్పర్ మానేర్ పాతదే కడియం ప్రాజెక్టు పాతదే మాసాని ట్యాంక్ పాతదే అంటే కొత్త 20 రిజర్వాయర్లు కడతాడు నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారము 8వ 10వ 8వ 8వ కంప్లీట్ అయినాయి పూర్తయినాయి మిగతా ఎక్కడ పూర్తి కాలే అవే పూర్తి కాలే మళ్ళీ కొత్త దుకాణం తెలిసిండు ముఖ్యమంత్రి పాత గురించి ఆలోచించాడు ఎప్పుడు మళ్ళా ఏ విధంగా కొత్త దుకాణం తెరవాలి ఎట్లా అడ్డగోలు సంపాదించాలి మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం ఒకటే నువ్వు పాత 20 అన్నావు కంప్లీట్ చేస్తాను ఈ ప్రకారము 147 టీఎంసీలు పాత ప్రాజెక్టుల ప్రకారము 50 టీఎంసీలు ఇప్పుడు 147 టీఎంసీలలో ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అన్నావు మరి పోదంపా ముఖ్యమంత్రి సూపర్ దుబా 50 టీఎంసీ కొద్దిగా రోదంపా నేను కూడా వస్తాం అందరం వస్తాం నువ్వే చెప్పినావు నీ లెక్క ప్రకారమే నీ అంచనా ప్రకారమే నువ్వు నిర్మిస్తావు నువ్వే పూర్తి చేస్తావు మరి మల్లన్న సాగర్లో 50 టీఎంసీ సూపర్ దుబా ఒకసారి తిమ్మక్కపల్లి అన్నావు తిమ్మకపల్ల 3 టీఎంసీలు పాస్ పొడుదుబా కొన్నే ఉదాహరణ చెప్తున్నాను నేను 20 రిజర్వాయర్ల కొన్నే ఉదాహరణ చెప్తున్నా ఇలా గంధమల్ల అన్నావు పా 8 9 టీఎంసీ ఉదంపా
బస్వాపూర్ అన్నావు మరి బస్వాపూర్ ఎడవే 11 టీమ్స్ అన్నావు మరి సూపర్ సూపర్ ఇవే పూర్తి గాలే ఇవే కంప్లీట్ చేయలేను మళ్ళా కొత్త దుకాణం తెరిచి మళ్ళా కొత్త అంచనాలతోని వాళ్ళ మళ్ళా అడ్డగోలుగా మళ్ళా ఆ కంపెనీలే ఇదంతైన మెగా ముఖ్యమంత్రి మెగా ముఖ్యమంత్రి మెగా పాలన మెగా కుంభకం గాను మెగా స్కామ్ ఇదంతా ఇవాళ హైదరాబాద్ సంబంధించి తాగునీటి కోసం 30 టీఎంసీలు ఇస్తాను ఇవాళ 10 టీఎంసీలు అది నువ్విచ్చింది కాదు నువ్వు వీకెండ్ చేయలేదా నువ్వు ఒడిసింది ఏం లేదా అంత ముందు వస్తున్నది ఇవాళ ఇండస్ట్రీలకు సంబంధించి 16 టీఎంసీలు ఇస్తాను 76 టీఎంసీలు దాంతోపాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల తాగునీటి కోసము 10 టీఎంసీలు ఇస్తున్నాడు అది అడ్రస్ లేదు ఇదే ప్రాంతానికి సంబంధించి వ్యవసాయ రంగానికి 140 టీఎంసీలు ఇస్తున్నాడు ఒక్క ఎకరానికన్నా ఈ ముఖ్యమంత్రి ఒక్క ఎకరానికి ఒక్క చుక్క బొట్టు కూడా ఇస్తా పాపనవలే ఇవన్నీ కూడా కేవలం ప్రజలు ఎవరు గుర్తిస్తలేరు విపక్షాలు మాట్లాడితే మీడియానా అనుకూలంగా ఉంది కొంత ఒక సెక్షన్ మీడియా నేను చెప్పినదంతా లైవ్ చూపిస్తున్నారు మళ్ళా వేరే పార్టీలో బీజేపీ ఏదైనా మాట్లాడితే రెండు లైన్లు వస్తుంది నేను చెప్పినదంతా ప్రజలు ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ పెడితే ప్రజలు టిక్ టాక్లు వేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు లాక్డౌన్ పీరియడ్లో ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న కూడా చిన్న పిల్లల కాంచాలి పెద్దోళ్ల వరకు కూడా ఒక హాస్యాస్పదం అయిపోయింది గంటన్నర ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు ఏం మాట్లాడాడు మీడియా మాట్లాడితే మీడియా మీద కత్తుకుంటాడు ఆ మీడియా మిత్రులన్న కనీసము ధైర్యంతో మాట్లాడతాడంటే వాళ్ళు కూడా భయపడతారు మీడియా ప్రశ్నలు వేస్తే ఉంటా మీడియాకే ప్రశ్నలు వేస్తున్నారు ఎందుకన్నా భయపడు ముఖ్యమంత్రి బెదిరించి మీడియాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మీరు కూడా భయపడుతున్నారు ఇలా కనీసం మేము చెప్పే వాస్తవ విషయాన్ని దయచేసి స్పష్టించండి మేము మీడియాను గౌరవిస్తున్నాం ఇవాళ మీడియా మీద దాడులు చేస్తాడు మళ్ళా ఎమ్మెల్యేలు దాడులు చేస్తారు మీడియా మీద కేసులు పెడతారు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా అడ్డగోలుగా సంపాదించుకోవడానికి ఈ ముఖ్యమంత్రి పరిస్తున్నాడు ఒక్క చుక్కబొట్టు పాత రెండు టీఎంసీలకే గతి లేదు మళ్ళొక టీఎంసీ ఉన్నాడు నీళ్ళ వరద నీళ్లు వర్షం నీళ్లు బోర్ నీళ్లు బాయి నీళ్లు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు నాగార్జున సాగర్ అన్ని నీళ్ళ పోతున్నారు పూలు జల్తున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు కాళేశ్వరం నీళ్ళంటున్నారు నీళ్లు చూపెడుతున్నాడు ప్రజలకు మాత్రం చుక్కలు చూపెడతాడు మొత్తం లూటి చేసుకుంటా దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు వీళ్ళందరి నాలుగు కంపెనీలతో ముఖ్యమంత్రి మొత్తం దొంగతనంగా అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని లూటు చేసి అప్పులు చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయాలు మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు ఇవాళ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చేస్తున్న లూటికి వ్యతిరేకం మేము అందుకే ఈ విషయాలన్నిటి కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయంలో గౌరవ గవర్నర్ గారు కూడా వాస్తవ విషయాలను మేము వివరించడం జరిగింది తప్పకుండా దీని చర్యలు తీసుకోవడం అన్న విశ్వాసం నమ్మకం మాకు ఉంది.